హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో జూలై 18th నుండి మిల్క్, పాలు, పెరుగు అండ్ లస్సి పాల పదార్థాల మీద అండ్ ప్యాక్డ్ రైస్ మీద, అలాగే హాస్పిటల్స్లో పెట్స్ మీద అండ్ హోటల్స్లో ఉన్న రూమ్ టారిఫ్ మీద జిఎస్టీ అనేది న్యూగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ వినే ఉంటారు. సో ఆ ప్రొవిజన్స్ అండ్ డేట్ ఆఫ్ అప్లికబిలిటీ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో జూన్ 28th and 29th జిఎస్టీ కమిటీ మీటింగ్ జరిగిన దాంట్లో ఈ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ రూమ్ టారిఫ్ ప్రొవిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్గా అప్ టు 1000 రూపీస్ కనుక రూమ్ టారిఫ్ ఉంటే మనం ఎటువంటి జిఎస్టీ అనేది పే చేయాల్సిన నీడ్ అయితే లేదన్నమాట. సో 999 రూపీస్ కనుక మీ రూమ్ టారిఫ్ అయితే జిఎస్టీ పేయబుల్ 0 అని ప్రీవియస్ ప్రొవిజన్స్. సో దాన్ని మోడిఫై చేస్తూ జూలై 18th 2022 నుండి రూమ్ టారిఫ్ కనుక అప్ టు 7500 రూపీస్ అయితే జిఎస్టీ రేట్ 12% అప్లై అవుతుంది అండ్ మీ వన్ డే రూమ్ టారిఫ్ కనుక 7500 ఎక్సీడ్ అయితే వాటి మీద 18% జిఎస్టీ రేట్ అయితే అప్లై అవుతుంది. సో ఇదైతే ఫస్ట్ ప్రొవిజన్. కమింగ్ టు సెకండ్ వన్, సర్వీసెస్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్. సో రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్ పర్మనెంట్ కానీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కానీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కనుక రెంట్కి ఇస్తే దాన్ని రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ అంటారు. సో అది కనుక ఒక రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తుంటే ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా ఎటువంటి జిఎస్టీ లయబిలిటీ అనేది లేదన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రీవియస్గా మన లోకల్ ఫ్లైట్, ఐ మీన్ టు సే మనం గూడ్స్ కనుక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూమెంట్ జరుగుతున్నప్పుడు ఒక కన్సైన్మెంట్ అంటే టోటల్ ట్రక్ కానీ టోటల్ వ్యాన్ కానీ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తుంటే అప్ టు 1500 వరకు జిఎస్టీ లయబిలిటీ అట్రాక్ట్ అవ్వదు అండ్ ఆ వ్యాన్లో ఒక పార్ట్ మన అందులో ఒక 4-5 మెంబర్స్ గూడ్స్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందులో ఒక పార్ట్ మనది, ఐ మీన్ టు సే ఫర్ ఎ సింగిల్ కన్సైని, వాళ్ళకైతే అప్ టు 750 రూపీస్ కనుక ఉంటే జిఎస్టీ లయబిలిటీ అనేది అట్రాక్ట్ అవ్వదు అన్నమాట. బట్ ఈ ప్రొవిజన్ని జూలై 18th నుంచి విత్డ్రా చేసి అండ్ మనం సింగిల్ రూపీ పే చేసిన దాని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి ప్రొవిజన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్న లిమిట్స్ అనేవి జూలై 18th నుంచి అప్లై అవ్వవు. సో హాస్పిటల్స్లో రూమ్ రెంట్ కనుక 5000 ఎక్సీడ్ అయితే వాళ్ళకి జిఎస్టీ అనేది 5% పే చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రూమ్ రెంట్ అనేది ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి అప్లై అవ్వదు. సో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ మోర్ దాన్ 5000 కలెక్ట్ చేసినా కానీ వాటి మీద ఎటువంటి జిఎస్టీ లయబిలిటీ అనేది అట్రాక్ట్ అవ్వదు. కమింగ్ టు ఫిఫ్త్ వన్, సమ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనేవి, వర్క్స్ కాంట్రాక్ట్ అంటే రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ రైల్వేస్ కానీ ఇవి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అంతకుముందు 12%గా జిఎస్టీ లెవీ అవుతుంటే ఇప్పుడు వాటికి 18% జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి ప్రొవిజన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఒక ఓవర్వ్యూగా చూసుకున్నట్లయితే కర్డ్, పెరుగు, పాలు, పాల పదార్థాల మీద అండ్ రైస్, బియ్యం, గోధుమలు, ఓట్స్ వీటి మీద, జాగరి, బెల్లం, తేనె వీటి మీద ఇప్పటి వరకు 0% జిఎస్టీ అయితే ఈరోజు నుంచి 5% జిఎస్టీ అప్లై అవుతుంది. అండ్ అలాగే హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సోలార్ వాటర్ హీటర్స్ 5 నుంచి 12% ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ లైట్స్ మీద 12% జిఎస్టీ అయితే ఈరోజు నుంచి 18% అప్లై అవుతుంది. అలాగే బ్యాంక్ చెక్స్ మీద 0% జిఎస్టీ ఈరోజు వరకు అయితే సో ఈరోజు నుంచి 18% అప్లై అవుతుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ, కీప్ సపోర్టింగ్.